వైఎస్ఆర్సిపి పార్టీ 2024లో అధికారంలోకి రాబోతుందా లేదా? మూడు పార్టీలు కలిపి ఒకటిగా వైఎస్ఆర్సిపి పార్టీ ఒకటిగా పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో ఈరోజు భానుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. భానుప్రసాద్ గారు నమస్కారం. భానుప్రసాద్ గారు, 2024 ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది, అందరూ ఒకవైపు, మీరు ఒక్కళ్ళే ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని ఒక వర్గం అంటుంటే, వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రం 175కి 175 వస్తుంది అని, 175 175 సీట్లు మీరు సాధించుతారని నమ్మకం ఉందా? అసలు అధికారంలోకి వస్తుందని మీకు నమ్మకం ఉందా? అధికారంలోకి ఖచ్చితంగా వస్తానండి. దానికి కారణం మా పార్టీ యొక్క విధి విధానాలు, మా పార్టీ చేసిన ప్రజలకు చేసినటువంటి మంచి దానికి కారణం. ఈ పార్టీ ప్రవేశపెట్టినట్టు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేస్తారనేటువంటి గట్టి నమ్మకం. సార్, ఇప్పుడు ముస్తఫా గారి గురించి చెప్పారు. ముస్తఫా గారు ఈసారి తప్ప నూరి ఫాతిమా గారు సీట్ ఇచ్చారు. ఆమె విజయావకాశాలు ఎంతవరకు ఉన్నవి? అలాగే ముస్తఫా మీద ఇటీవల చాలా అభియోగాలు ఉన్నాయి, గంజాయి వ్యాపారం చేస్తున్నారని. సో అది నిజంగా ఎంతవరకు నిజం, అది వాస్తవమా కాదా? నిజంగా వాస్తవం అయితే మళ్ళీ సీట్ ఎందుకు ఇచ్చారు? ముస్తఫా గారికి రాజకీయాల్లోకి రాకముందే పొగాకు వ్యాపారం ఉంది. ఈ పొగాకు వ్యాపారాన్ని గంజాయి వ్యాపారం అనేటువంటిది మీరు నమ్ముతారా? పొగాకు వ్యాపారం గంజాయి వ్యాపారంతో సమానమా? ఫస్ట్ ఇది చెప్పండి. పొగాకు వ్యాపారం వేరు, గంజాయి వ్యాపారం వేరు. పొగాకు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారాన్ని చేసుకునేటువంటి వ్యక్తి ముస్తఫా గారు. ఈ గంజాయి వ్యాపారాలు అనేటువంటిది ఒక అభాండం అతని మీద, ఎవరో ఒకళ్ళ మీద, అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే సార్, ఒకళ్ళ మీద ఒక అభాండం అనేటువంటి అర్థం లేదు. డైరెక్ట్గా ఎదుర్కొనలేక ఒక మంచి వ్యక్తి మీద ఒక అభాండం అనేటువంటిది వేసేస్తే ప్రజలు దాన్ని నమ్మేస్తారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారనమాట. అలా ఆయన మీద ఆ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అనేటువంటిది, పొగాకు వ్యాపారాన్ని గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మీద వేసేసారు. సో ప్రజలు ఆ విధంగా చెప్తే నమ్మేటువంటి స్థితిలో ఈరోజు లేరండి. ఖచ్చితంగా ఆయన గురించి ప్రజలందరికీ, గుంటూరు తూర్పు ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి మనిషి. ఒక ఎమ్మెల్యే అంటే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే గత కాలంలో జనాలందరూ కూడా భయపడటం కానీ లేకపోతే రికమెండేషన్ల ద్వారా వెళ్ళేవారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మనం ముస్తఫా గారి దగ్గరికి ఏదైనా సమస్య ఏదో లేకపోతే ఏదైనా అవసరం ఏదో వెళ్ళాలంటే ఎలా వెళ్తారంటే, సార్ మీరు గమనించారో లేదో, నేను చాలా క్షుణ్ణంగా గమనించాను దగ్గరగా. ఒక అన్నయ్య దగ్గరికి వెళితే ఎలా వెళ్తాము, ఒక తమ్ముడి దగ్గరికి వెళితే ఎలా వెళ్తాము, లేదా ఒక తండ్రి దగ్గరికి వెళితే ఏదైనా అవసరం అడగడానికి వెళితే ఎలా వెళ్తాము, అలా వెళ్తారండి గుంటూరు ఈస్ట్ ప్రజలు. ఆ మట్టుకు, నా మట్టుకు, నేను కూడా కొన్ని సందర్భాల్లో నాకు ఇది కావాలి, లేదా నాకు ఇది చేయాలి, లేదా ఇది అనేటువంటి విషయాన్ని ఒక తండ్రిని ఎలా అయితే అడగలుగుతామో అలా అడిగేటువంటి స్వతంత్రం మన మా గుంటూరు ఈస్ట్ ముస్తఫా గారి దగ్గర ఆ స్వతంత్రం ఇచ్చారు. సో ఒక ఎమ్మెల్యే ఈ రోజుల ఆ విధంగా ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చెప్పండి. సో మంచితనానికి మారు పేరు ఆయన ఒకటి. ఆయన గంజాయి వ్యాపారం అని మీరు అంటున్నారు, ఆ గంజాయి వ్యాపారం అనేటువంటిది ఎవరో వేసిన అభాండం, వేసినటువంటి అభాండం, అది గంజాయి వ్యాపారం కాదండి, వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తా, అది పొగాకు వ్యాపారం. ఇది ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి చేస్తున్నటువంటి వ్యాపారం. ఇది దీన్ని పక్కన పెడితే ఈయన చేసినటువంటి మంచి పనుల వల్లనే ఈరోజు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు గంజాయి వ్యాపారమే చేశాడు అనుకుందాం, ప్రభుత్వం ఊరుకుంటుందా అండి? ప్రభుత్వానికి ఎవరైనా అతిథులా అండి? ఒక ఎమ్మెల్యే గారు అయితేనేమి, లేకపోతే మినిస్టర్ అయితేనేమి, లేకపోతే సీఎం అయితేనేమి, ఎవరిని వదిలిపెట్టనటువంటి ఇది మన యొక్క రాజ్యాంగం చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టం ఒకటి ఉంది మనకి. ఆ చట్టానికి అతిథులమా చెప్పండి, లేదా ముస్తఫా గారు అతిథులా? మరి ఈ రోజున చట్టం ఏమి అతన్ని నిర్దోషిగా నిర్ధారించేసి అతని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదంటే అది అభాండమేనేగా? అది నిజం కాదనే ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ముస్తఫా గారు 2 సంవత్సరాలు పనిచేశారు, అదే 2 దఫాలు పనిచేశారు. 3వ దఫా సీటు ఆయనకి ఆయన వద్దన్నారా? వాళ్ళ అమ్మాయికి ఇవ్వడానికి గల కారణాలు ఏంది? ఆయన మీద ఒక నెగిటివ్ ప్రచారం వచ్చింది, అందువల్ల అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనివ్వాలని, వారికి ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వారిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి
సీట్లను కేటాయించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరికి సీట్లని కేటాయించడం జరిగింది. ఆ యొక్క సమీకరణలోనే భాగంగానే ఈ రోజున గుంటూరు ఈస్ట్లో మన ముస్తఫా గారి కూతురు, అంటే రాజకీయాల్లో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజలకేదో సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ అమ్మాయిని గమనించి ఆ అమ్మాయికి ఈ రోజున సీటు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా గుంటూరు తూర్పులో ఒక మహిళకే కాకుండా మహిళల్లో కూడా మనకి ఇక్కడ సమీకరణల ఆధారంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లిం మహిళ అయితే ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, లేకపోతే అందరికీ ఫ్రీగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ముస్తఫా గారి కూతురు అయినటువంటి నూరి ఫాతిమా గారికి సీటు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ముస్తఫా గారు ఏదో చేశారను లేకపోతే ఏదో చేయలేదను ఆయనకు సీటు ఇవ్వలేదను కాదండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సమీకరణల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించాలనేటువంటి గొప్ప సంకల్పమునే ఈ నూరి ఫాతిమా గారికి సీటు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భానుప్రసాద్ గారు, మీ పార్టీలో ఇటీవల భరతరెడ్డి పార్టీని వీడినట్టున్నాడు. ఆయన కొంతకాలంగానే పార్టీలో ఉన్నట్టున్నాడు. బహుశా భరతరెడ్డి పార్టీని వీడిపోయి టీడీపీలో చేరారు. దానివల్ల ఏమన్నా మీకు నష్టం ఉందా పార్టీకి? అసలు పార్టీని వీడిపోవడం వల్ల గారు కారణాలు ఏంటి? రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన ఒకటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని అంటున్నాడు. అంటే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగినటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ, ఇలాంటి పార్టీని వీడి కొంతమంది నాయకులు వెళుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఆ పార్టీలో మరి ఏ విధంగా ఇమడలేకపోయారో, లేకపోతే ఏదైనా పదవులు ఆశించి ఉండొచ్చు. ఆ పదవులు ఆశించడంలో పార్టీ సమీకరణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫిల్ఫిల్ చేయలేకపోయి ఉండొచ్చు. దానికి సమయం ఉంటుంది, కొంత ఓపిక ఉండాలా, సమయం ఉంటుంది. అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే ఏ అవకాశం కూడా కుదరనటువంటి విషయం ఇది అందరికీ తెలుసు, విజ్ఞానటువంటి అందరికీ తెలుసు. మరి ఇది భరత్రెడ్డి గారిది, ఇది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. నా తెలిసినంత వరకు భరత్రెడ్డి గారు చాలా తెలివి గలవారు, చాలా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అయితే అంత తేలిగ్గా వాళ్ళ ట్రాప్లో ఎలా పడ్డాడు అనేటువంటిది నేను నాకు అర్థం కానటువంటి విషయం. అయితే నేను దీని విషయంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను సార్. బాగా ఉన్నటువంటి మన సొంతింటిని విడిచిపెట్టి అద్దింటి పాడుపడిపోయినటువంటి అద్దింట్లోకి వెళ్ళడం ఎలాంటిదో ఈ మన భరత్రెడ్డి అన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచి వేరే పార్టీలోకి వెళ్ళడం అనేటువంటిది అలాంటిదే నేను నాకు అనిపించింది సార్. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు, అసలు అభివృద్ధే జరగలేదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి. అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి జరిగిందా జరగలేదా? ఈరోజు మీరు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీ ఇంట్లో మంచి జరిగింది అని అంటేనే, మంచి జరిగి ఉంటేనే మీరు నాకు ఓటేయండి అని అంటున్నారు. ఈ విధంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగినటువంటి, ఓటు అడిగినటువంటి దమ్మున్న నాయకుడు ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? అది చెప్పండి ఫస్ట్. అలా ఇలా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనేటువంటి అని అడిగేటువంటి దమ్మున్న నాయకుడు దమ్ముగా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీని వీడి వెళ్ళడం అనేటువంటిది అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ అన్ని వసతులు వచ్చాయి. ఇది అభివృద్ధి కాదా? ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుంది. ఇది అభివృద్ధి కాదా? ప్రతి ఇంటికి రేషన్ వస్తుంది. ఇది అభివృద్ధి కాదా? ప్రతి ఒక్క వ్యక్తి అప్లై చేసుకున్న వెంటనే తనకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, లేకపోతే పత్రాలు అయితేనేమి, అప్లై చేసుకున్న వెంటనే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా? అర్హత ఉన్న ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తుంది. ఫోన్ చేయగానే వెంటనే అంబులెన్స్ వస్తుంది. అప్లై చేసినటువంటి ప్రతి వెంటనే పథకాలు అందుతున్నాయి. ఇది అభివృద్ధి కాదా అండి?
ఇంకా అభివృద్ధి అంటే వస్తుంది. అభివృద్ధి ఇంకా చేయాల్సినటువంటి ఉన్నాయి, ఇంకా అభివృద్ధి మీరు కావాలి, మీరు కోరుకునేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి వస్తుంది, ఉంది. ఈరోజు అభివృద్ధిని సాధించడం కోసం ఇంత టైం సరిపోయి, ఇంత టైం పట్టింది, ఇంకా అభివృద్ధి వస్తుంది. చూడండి మీరే చూస్తారుగా, ఒక ఈ అభివృద్ధి ఇంకా జరిగి ఉండేది. ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా తమ పిల్లలను తమకు ఇష్టం వచ్చినటువంటి, తనకు నచ్చినటువంటి, వారికి నచ్చినటువంటి పాఠశాలలో చదివించుకుంటా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదా? ఈ విధంగా పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి వెసులుబాటు కల్పించింది ఈ ప్రభుత్వం. ఇలా ప్రతి ఒక్క పేదవాడు చదువుకొని తమ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి కాదా? అసలు అక్కడ దాకా ఎందుకండి రాంబాబు గారు? ఈరోజు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో దూరభారాలను ఉన్న ఊరు ఉన్న ఇల్లు వదిలేసి వేరే చోట్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి వారు రేపు ఓటు వేయడానికి స్వగ్రామానికి స్వగ్రామాలకు వస్తుంటారు, వస్తారు కదండి. ఆ వచ్చినట్టు మీరు కూడా వచ్చినటువంటి మీరందరూ కూడా మీరు ఓటు వేయబోయేటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు చదువుకున్నటువంటి స్కూలు లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కు ఓటు వేయడానికి మీరు ఆ స్కూల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగా మీరు ఆ పాఠశాలను గమనించండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూడండి. ఏ అంతకు ముందున్నటువంటి పరిస్థితులను మీరు గమనించి పోలిక వాటికి మధ్య పోలికను గమనించండి. అంతే, గమనించండి. గమనిస్తే మీకు కనిపిస్తుంది అభివృద్ధి. గమనిస్తే మీకు కనిపిస్తుంది అభివృద్ధి. అలాగే మీ ఇంటి ప్రక్కనే వచ్చినటువంటి సచివాలయాన్ని గమనించండి. ఆ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మీరు గమనించండి, మీకు అభివృద్ధి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ముందుకు వస్తున్నటువంటి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను చూడండి, ఇది ఏ విధంగా పనిచేస్తుందో తెలిపించండి. ఇదంతా అభివృద్ధి కాదండి? ఈ అభివృద్ధిని గమనించి రేపు మీరందరూ వెళ్ళి ఆ బూతుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఓటేసి మన ఈస్ట్లో ఉన్నటువంటి నూరి ఫాతిమా గారిని గెలిపించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభివృద్ధిని చూసే, అభివృద్ధిని చేసే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కూడా అదే, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ ప్రాంతంలో మంచి జరిగితేనే, అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అని అంటున్నాడు. కాబట్టి రేపు మీరు ఆ యొక్క ఎలక్షన్ కేంద్రాలకు వెళ్ళి ఆ అక్కడ జరిగి ఉన్నటువంటి అభివృద్ధిని తిలకించి, మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సచివాలయాల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని తిలకించి ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రజలందరికీ అన్ని విధాల మేలు చేస్తుంది ఎన్నిటిని గమనించి మీరు అందరూ కూడా రేపు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని సీట్లు సాధించగలదు? ఇందాక నుంచి నేను అదే చెప్తా ఉన్నా, పోటీ చేసిన ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు లబ్ధి పొందినటువంటి, పథకాలను పొందినటువంటి వారు లబ్ధి పొందినటువంటి వారే అందరూ ఉన్నారు, అందరికీ లబ్ధి పొందారు. సో ఈ లబ్ధి పొందినటువంటి వారందరూ కూడా రేపు ఫ్యాన్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి సార్? ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా ఇది ప్రకారం 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం, దాంట్లో అనుమానమే లేదు. రాజకీయాలు కొంత ఓటు వేయటం ద్వారా నగరాన్ని అభివృద్ధి పదం నడిపించగలిగే రాంబాబు గారు, నూరి ఫాతిమా గారికే ఎందుకు ఓటేయాలంటే, నూరి ఫాతిమా గారు రాజకీయ వారసత్వం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ, అదీగాక విద్యావంతురాలు, మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, మానవతా దృక్పథంతో మానవ సమాజ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ రోజున కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలతో ఏ విధంగా మమేకమవుతూ ప్రజల యొక్క భావోగులను తెలుసుకుంటూ ఏ విధంగా మమేకమవుతుందో మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా గమనించిన నాకు ఖచ్చితంగా రేపు గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ, ఎందుకంటే ఈ తిరిగినటువంటి సమయంలో ఆవిడకి వాటన్నింటి మీద ఒక అవగాహన వచ్చేసింది. ఈ అవగాహనతో సక్రమంగా రేపు రాబోయేటువంటి కాలంలో గుంటూరు ఈస్ట్ని ఇంకా వాళ్ళ నాన్నగారి కంటే కూడా ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, 100కు 100% ఉన్నాయి. అలాగే ప్రజలందరూ కూడా ఆమెను ఎంత చక్కగా ఆదరిస్తున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు పాదయాత్ర అదే ఇది మన గడప గడప కార్యక్రమంని మనం చూస్తూ ఉన్నాం. ఈ గడప గడప కార్యక్రమంలో ప్రజలందరితో తను ఏ విధంగా మమేకమవుతుందో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఆమెను ఏ విధంగా ఆదరిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఇదంతా ఊరికే రాదండి,
అందరూ ప్రజలు జనమంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆవిడ చేయగలదు అనేటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అని నమ్మితేనే ఈ ప్రజలందరూ ఆవిడని ఆ విధంగా ఆదరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటికంటే గత 5 ఏళ్లుగా పరిపాలనలో ఉన్నటువంటి కుటుంబం, ప్రజల యొక్క సమస్యలన్నీ తెలిసినటువంటి కుటుంబం, దీనికి తోడు నాయన తోడు, వాళ్ళ నాయన తోడు, ఇవన్నీ కలవేసుకొని రేపు ముస్తఫా గారి కంటే కూడా అద్భుతంగా అభివృద్ధి చేయగలిగేటువంటి చేయగలుగుతుందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు, నమ్ముతున్నారు. దీన్ని 100కు 100% అయితే జరిగి తీరుతుంది. గెలిపిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. అది రామకృష్ణ గారు అమూల్యమైన సమయం కేటాయించారు. అలాగే మీరు కూడా మీ ప్రభుత్వం అధికారంలో వస్తుందని రాష్ట్రాన్ని మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు. మీ ఏదైతే మీరు కోరుకున్నారో అది జరగాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ దీనికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క అండదండలు కావాలని, మా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కావాలని, అలాగే గుంటూరు ఈస్ట్లో నూరి ఫాతిమా గారు ఎమ్మెల్యేగా గెలవాలని, మీ యొక్క దానికి మీ యొక్క అందరి అండదండలు కావాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను.